తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో సత్తి పోతారెడ్డి తేతలి రామిరెడ్డి రామాలయంలో ఈరోజు భీష్మేకదశ సందర్భంగా ఉదయం నుంచి స్వామికి విశేష పూజలు చేశారు. అనంతరం భక్తులచే 11 సార్లు విష్ణు సహస్రనామం పారాయణ జరిగింది. ఆలయ కమిటీ ఏర్పాటు చేశారు. వేదాంతం భాస్కరాచార్యులు పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ. అనపర్తి గ్రామంలో పాతూరులో సత్తి పోతారెడ్డి తేతల రామరెడ్డి గారి రామాలయంలో వేయించేసి ఉన్న భద్రాద్రి స్వరూపుడు సీతారామచంద్రస్వామి, అదేవిధంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు ఉదయం 10 గంటలకు 11 సార్లు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ సుమారు 100 మంది భక్తుల చేత పారాయణ కార్యక్రమం జరిగింది. ఆలయ కమిటీ వారు అత్యంత వైభవంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మరి అదేవిధంగా ప్రతి శనివారం సాయంత్రం అనపర్తి గ్రామంలో కర్రి ధర్మారెడ్డి గారు మంగాయమ్మ దంపతులు ఇచ్చిన వాహనంపై స్వామివారి గ్రామోత్సవం కూడా జరుగుతుంది. గత మంగళవారం ప్రారంభించాం. ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకి అనపర్తి గ్రామం పాతూరు మొత్తం అనపర్తి గ్రామం అంతా కూడా రోజు ప్రతి శనివారం 2-3 వీధులు చెప్పిన స్వామివారు దర్శనానికి వస్తారు. కాబట్టి భక్తులు 50 మంది కూడా మంగళహారతులతో నివాళులు సమర్పించి స్వామివారి యొక్క ఆశీస్సులు అనుగ్రహం పొందుతారని కోరుతున్నాం.